స్పెషల్ దిసానలో కడప నగరాభివృద్ధిలో భాగంగా 29వ డివిజన్లో మరి 14th ఫైనాన్స్ కింద 52 లక్షల రూపాయలతో మరి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇవాల సీసీ రోడ్స్ కు మరి సీసీ డ్రైన్స్ కు మరి ఇవాల శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మించాలి అని ఈ రోజు మొగ్గు చూపుతున్నారు. ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్లు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న పరిస్థితి కూడా దానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాల కడప నగరంలో కూడా ఈరోజు ఒక ఫైన్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ కూడా చేయడం జరిగింది. మరి ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం మనకు ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకునే దానికోసం. ఎందుకంటే మనవాడు మన జిల్లావాసి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మనకు, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఇస్తుంటే మరి ఈరోజు రాష్ట్రానికి ఒక పక్క ఇదైతే కరోనా వల్ల మరి కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ జిల్లాను ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి అనే ముఖ్యమంత్రి గారి ఒక దృఢ సంకల్పం, మరి అలాంటి ఒక సువర్ణ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగానే కడప నగర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాల వల్లనే ఖచ్చితంగా ఈ నగరం ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుతాం. మా యొక్క ఆశయం కూడా అదే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా పాలక వర్గం, మా కార్పొరేటర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఈ నగరాభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా కృషి చేస్తారు. మీ వంతుగా సహాయ సహకారాలు అందించండి అని కూడా కడప నగర ప్రజలకు అందరికీ కూడా నా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.